మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అయిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను వచ్చిన నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి 60 డేస్ లో సిలబస్ అనేది ఎలా పూర్తి చేయాలనుకుంటున్నారా? మనం ఇప్పుడు 60 డేస్ లో సిలబస్ అనేది ఎలా పూర్తి చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే మరి ఈ గ్రూప్ డికి అయితే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి? అర్థమెటిక్, రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనే ఉంటాయి. మరి వీటన్నిటి నుంచి ఎన్ని మార్క్స్ టోటల్ గా 100 మార్క్స్ అనే ఉంటాయి. మరి 100 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? 70 మార్క్స్ వస్తే మీరు ఖచ్చితంగా గ్రూప్ డి జాబ్ అనేది కొడతారు. ఓకే, మరి ఈ 70 మార్కులు మీకు రావాలి అంటే ఈ 60 డేస్ లో చాలా జాగ్రత్తగా మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. ఏ టైంలో చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు ముఖ్యంగా గ్రూప్ డి ఎగ్జామ్ రాసే వాళ్ళైతే 1/3 నెగటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. 1/3 అంటే ఏంటండి, 3 క్వశ్చన్స్ మీరు రాంగ్ ఆన్సర్స్ పెడితే 1 మార్క్ అనేది తీసేస్తారు. 1 మార్క్ అయితే ఎంత ఇంపార్టెంట్ అండి కదా. కాబట్టి 1 క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చదివి మీకు ఓకే ఇది కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తేనే మీరు అటెంప్ట్ చేయండి, లేదంటే ఆ క్వశ్చన్ అనేది వదిలేయండి. అంతేగాని రాంగ్ ఆన్సర్ చేసి మీలో మీకున్న 1 మార్కును కూడా మీరు పాడ్ చేసుకోవద్దు. ఓకే, మరి ఈ 60 డేస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలి, 60 డేస్ లో పూర్తి సిలబస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, మరి 60 డేస్, ఈ 60 డేస్ అనేది 3 విభాగాలుగా ఫస్ట్ విభజిద్దామండి. ఎన్ని విభాగాలుగా? 3 విభాగాలుగా విభజిద్దాం 60 డేస్ ని. ఓకే, ఫస్ట్ 35 డేస్, 20 డేస్, 5 డేస్, టోటల్గా ఏంటండి 60 డేస్. ఓకే, మరి 60 డేస్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఫస్ట్ మనం ఈ 35 డేస్ చూసుకుందాం. ఓకే, ఈ 35 డేస్ లో అయితే గ్రూప్ డికి సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్స్ పై మీకు కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, గ్రూప్ డికి సబ్జెక్ట్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, వాటికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ మీరు చదవండి. ఫస్ట్ చదివితే దానికి బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, ఇలా అయితే మీకు చాలా సులభంగా, చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. ఆ బేసిక్స్ నేర్చుకుని దానిపై బాగా పట్టు సాధించాలి. బేసిక్స్ అనేవి నేర్చుకొని దానిపై బాగా, ఓకే బేసిక్ అంటే ఒక మనం ఒక సబ్జెక్ట్ చదివామంటే దానికి బేసిక్ నాలెడ్జ్ అనేది మనలో ఉండాలి. ఓకే, ఏంటి సైన్స్ అంటే ఏంటి, సోషల్ అంటే ఏంటి, అర్థమెటిక్ అంటే ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి, దాని బేసిక్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ మనలో ఉండాలి. బేసిక్స్ అనేది ఫస్ట్ మీరు నేర్చుకుంటే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. అటువంటి ఫస్ట్ మీరు బేసిక్స్ అనేవి నేర్చుకోండి ఈ 35 డేస్ లో. అలాగే మరి ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీరు పూర్తిగా అవగాహన పొందాలి, పూర్తిగా నేర్చుకోవాలి. ఎన్ని రోజుల్లో? 35 రోజుల్లో. ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం జరిగింది. ఏంటండి ఇంపార్టెంట్ టాపిక్స్ అవంటే ప్రీవియస్ ఇయర్ లో పదే పదే అడిగిన క్వశ్చన్స్ యొక్క టాపిక్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అటువంటి టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు పూర్తిగా దాని మీద అవగాహన అనేది పొందాలి. అలా అవగాహన వస్తే మీకు బాగా అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా ఒక కంటెంట్ కానీ ఒక కాన్సెప్ట్ కానీ చదివేటప్పుడు మీరు బట్టి పట్టకూడదు, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఆ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మీరు ఖచ్చితంగా రాయగలరు. ఒక టాపిక్ చదివామనుకోండి, దాన్ని బట్టి పట్టకూడదు, అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా బట్టి పట్టద్దు, అర్థం చేసుకుంటేనే, కాన్సెప్ట్ అనేది అర్థమైతేనే దాని నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, మరి అటువంటి ఈ 35 డేస్ లో ఇంపార్టెంట్ అన్ని సబ్జెక్ట్ నుంచి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి కూడా ఇంపార్టెంట్ టాపిక్ పై పూర్తి అవగాహన, పూర్తి సబ్జెక్ట్ అనేది మీరు పొందాలి. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత పూర్తి నాలెడ్జ్, పూర్తి అవగాహన పొందిన తర్వాత ఆ కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోండి, బట్టి పట్టొద్దు, అర్థం చేసుకోండి. ఓకే, అలా అర్థం చేసుకున్న తరువాత మీరు ముఖ్యంగా ఏంటి, 1 రోజులో 3-4 సబ్జెక్టులు క్లియర్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి. ఎన్ని సబ్జెక్టులు అండి? 1 రోజులో 3-4 సబ్జెక్టులు అనేవి మీరు చదివేలా ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు ఈ 35 రోజుల్లో అయితే ఆల్ సబ్జెక్ట్కి సంబంధించిన పూర్తి అవగాహన అనేది వస్తుంది. మీకు అప్పుడు తెలుస్తుంది టైం అనేది ఎంత విలువైనదో కదా. మరి ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఈ 35 డేస్లో పూర్తిగా పట్టు సాధిస్తారు, పూర్తిగా అవగాహన పొందుతారు. అలా
మీరు మీరు ఈ 35 డేస్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి మీకు పూర్తిగా అవగాహన వచ్చేటప్పుడు చదివేటప్పుడు ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, చదివేటప్పుడు ఓకే ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదండి, అటువంటి ఇంపార్టెంట్వన్నీ కూడా కలిపి ఒక షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకోండి. ఆ షార్ట్ నోట్స్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మరి ఈ 35 డేస్లో అవగాహన పొందారు, బేసిక్స్ నేర్చుకున్నారు, మరి ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నారు, ఆల్రెడీ టైం టేబుల్ అంటే రోజుకు ఒక 3-4 సబ్జెక్ట్స్ చదువుదామని పెట్టుకోండి. ఇలా ఈ 35 డేస్లో మీరు ఇంత అవగాహన పొందారు. మరి ఈ 35 డేస్ అంతా అయిపోయింది, పూర్తి అవగాహన వచ్చింది, ఒక షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకున్నారు. మరి ఇంకా 20 డేస్, ఓకే 35 డేస్ అయితే అయిపోయాయి, మరి 20 డేస్, ఈ 20 డేస్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు తెలుస్తుంది సమయం విలువైనది, వృధా చేయకూడదు అని. ఓకే, మరి ఈ 20 డేస్లో ఏం చేస్తాం, ఆల్రెడీ మీరు 35 డేస్లో బాగా ప్రిపేర్ అయ్యారు, బాగా షార్ట్ నోట్స్ రెడీ చేసుకున్నారు కదా, అటువంటి షార్ట్ నోట్స్ రెడీ చేసుకున్న మీరు చదివిన కంటెంట్ అంతా ఒకసారి రివిజన్ చేసుకోండి. అలా రివిజన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి, ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా మీరు బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసి అలాగే ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా మీరు పదే పదే ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా సబ్జెక్ట్ మీద అవగాహన అనేది వస్తుంది. అలాగే బిట్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ బిట్స్, టాపిక్ వైజ్ బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేశారు. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మోక్ టెస్ట్లు అనేవి మీరు రాయండి. ఎన్ని వారానికి ఒక 2-3 మోక్ టెస్ట్స్ అనేవి మీరు రాయండి. అప్పుడు తెలుస్తుంది ఓకే మోక్ టెస్ట్లు రాసేసారు, టాపిక్ వైజ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తారు కదా. మరి ఇంత ఇంత కంటెంట్ అంతా చదివి బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే కనీసం 100కి ఒక 20 బిట్స్ అనేవి మీరు తప్పు చేస్తారు. అంటే ఎక్కడో ఒక చిన్నది మొత్తం గుర్తుండదు కదండి కదా, అటువంటి అప్పుడు ఆ 20 బిట్స్ అనేవి మీరు తప్పు రాస్తారు. ఆ 20 బిట్స్ మేము ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ మోక్ టెస్ట్లు అన్నీ రాసిన తర్వాత బిట్స్ అనేవి కొన్ని తప్పు చేస్తారు కదా, అటువంటి తప్పు రాసిన బిట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అంటే మిస్టేక్స్ చేసినవన్నీ కూడా మీరు కొద్దిగా మళ్ళీ రివిజన్ చేసుకోండి. అలా రివిజన్ చేసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదండి. ఈ 20 డేస్లో అయితే మోక్ టెస్ట్లు రాయాలి, అలాగే రివిజన్ చేయాలి, అలాగే షార్ట్ నోట్స్ రాసుకున్నాం కదా దాన్ని రివిజన్ చేయాలి, పదే పదే బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, బిట్స్ అనేవి తప్పు చేస్తే ఏ బిట్స్ తప్పు చేసామో మళ్ళీ అవి రివిజన్ చేసుకోండి. ఈ 20 డేస్లో అయితే ఇప్పుడు చెప్పిన విధంగా చదవండి. ఓకే, మరి లాస్ట్ 5 డేస్ వచ్చింది. ఓకే, ఈ 5 డేస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు మీరు 35 డేస్లో అవగాహన పొందింది, ఈ 20 డేస్లో మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసింది, అంతా కూడా ఈ 5 డేస్లో పూర్తిగా మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మీకు దాని మీద పూర్తి పట్టుంది, అవగాహన వచ్చేసింది కాబట్టి మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అక్కడ కదా. మరి ఆ 5 డేస్లో మీరు ఏం చేస్తారు, షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నారు కదా, ఆ షార్ట్ నోట్స్ అనేది బాగా రివిజన్ చేయండి. రివిజన్ చేసి మరి ఈ బిట్స్ అనేవి మళ్ళీ పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అటువంటి బిట్స్ కానీ, మోక్ టెస్ట్లు కానీ, అలాగే మరి ఈ రీజనింగ్కి, అర్థమెటిక్కి సంబంధించిన సమ్స్ కానీ, నెక్స్ట్ ఫార్ములాస్ కానీ మీరు పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ 5 డేస్లో అయితే మీరు కొత్తగా వేరే టాపిక్ చదవద్దండి. ఈ 35 డేస్లో చదివిన టాపిక్స్ మాత్రమే, ఈ 35 డేస్లో చదివిన ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ 20 డేస్లో ప్రాక్టీస్ చేసిన బిట్స్ మాత్రమే ఈ 5 డేస్లో మీరు రివిజన్ అనేది చేసుకోండి. మరి కొత్త టాపిక్ చదివితే మీరు ఈ పాతవి చదివినవి కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ తప్పు మాత్రం చేయకండి. ఆ 5 డేస్లో మీరు కొత్త టాపిక్ చదివితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఆ పాత ఈ 35 డేస్ కష్టపడినవంతా కూడా అక్కడ మర్చిపోతారు, కాబట్టి ఆ తప్పు అయితే చెయ్యొద్దు. ఈ 5 డేస్ కూడా మీరు తొందర పడకుండా రిలాక్స్గా ఖచ్చితంగా 55 డేస్ చేసినవంతా కూడా ఈ 5 డేస్లో రిలాక్స్గా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, మరి ఈ 60 డేస్ మీరు కరెక్ట్గా కానీ నేను చెప్పే విధంగా కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు 70+ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, మరి మనం ఇప్పుడు ఏంటి 60 డేస్ అయితే చెప్పుకున్నాం, మరి దీనికి సంబంధించిన జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే,
మరి జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి జనరల్ సైన్స్లో ఏమేమి ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది జనరల్ సైన్స్కి సంబంధించినవి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఫిజిక్స్ ఏంటండి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అలాగే మోషన్స్, ఫోర్స్, అలాగే వర్క్ పవర్, లైట్, అలాగే ఎలక్ట్రిసిటీ. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఫిజిక్స్ నుంచి. ఓకే, మరి బయాలజీ నుంచి అయితే హ్యూమన్ బాడీ, అలాగే విటమిన్ అండ్ డిసీజెస్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనైజం, అలాగే టిష్యూస్, అలాగే యానిమల్ కింగ్డమ్, అలాగే జెనెటిక్స్, ప్లాంట్ ఫిజియాలజీ, ప్లాంట్ కింగ్డమ్, బయాలజీ నుంచి ఇవి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఓకే, ఇప్పుడు మీకు 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను కదండి, ఆ 60 డేస్లో అయితే ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మీరు చదవండి. ఎందుకు, ఈ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్లో పదే పదే అడిగిన టాపిక్స్ మాత్రమే మీకు ఇందులో చెప్పడం జరిగింది. ఓకే, మరి అలాగే కెమిస్ట్రీ నుంచి అయితే యాసిడ్ బేసిస్, అలాగే మెటల్స్, నాన్ మెటల్స్, అలాగే పీరియాడిక్ టేబుల్, అలాగే కార్బన్ ఇట్ ఈస్ కాంపౌండ్స్. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ నుంచి. ఓకే, మీరు గ్రూప్ డీకి అయితే అర్థమెటిక్ రీజనింగ్ ఎంత ఇంపార్టెంటో, అలాగే మరి జనరల్ సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ సబ్జెక్ట్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవి ఖచ్చితంగా చదవాల్సినవే. మరి అర్థమెటిక్, మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ HCF, అలాగే పర్సంటేజ్, రేష్ అండ్ ప్రొపగేషన్, అలాగే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ఇవన్నీ కూడా అర్థమెటిక్ నుంచి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి. మరి రీజనింగ్ చూసుకున్నట్లయితే ఎనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, అలాగే సిరీస్, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్స్, క్లాసిఫికేషన్, అలాగే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. ఓకే, ఇవి రీజనింగ్ నుంచి అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఇవి. ఓకే, మరి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో అయితే ఈ టాపిక్స్ అన్నీ కూడా, అంటే మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసింది ఏంటి, జనరల్ సైన్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎక్కువగా దృష్టి పెట్టండి. ఓకే, ఇవి జస్ట్ టచ్ అండి, వీటి నుంచి రావు అని చెప్పను, వస్తాయి కానీ అన్నీ ఎక్కువ రావు. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, కాబట్టి వీటిపైన దృష్టి పెట్టండి. కానీ ఆ సబ్జెక్ట్స్ అనేవి ముందు చదివిన తర్వాత ఇవి చదవండి. మనకు జనరల్ అవేర్నెస్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి, కరెంట్ అఫైర్స్, అలాగే స్టాటిక్ జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆటి పైన ఫస్ట్ దృష్టి పెట్టి తరువాత ఇవి చదవండి. చదవద్దు అన్న కానీ చదవాలి, కానీ ఫస్ట్ మనకి ఏవి ఇంపార్టెంటో వాటిపై మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఓకే, మరి జియోగ్రఫీ నుంచి అయితే ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, మౌంటైన్, మినరల్స్, వెజిటేషన్స్ అయితే జియోగ్రఫీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే మరి ఎకనామిక్స్కి వస్తే మనీ బ్యాంకింగ్, నేషనల్ ఇన్కమ్ బడ్జెట్, అలాగే కాస్ట్ ప్రొడక్ట్స్ మార్కెట్, 5 ఇయర్స్ ప్లాన్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఏంటండి ఎకనామిక్స్ నుంచి. అలాగే మరి పాలిటీ నుంచి చూసుకున్నట్లయితే ఆర్టికల్ షెడ్యూల్, అమెండ్మెంట్స్, అలాగే పార్లమెంట్, గవర్నమెంట్ బాడీస్, అలాగే ఫండమెంటల్ రైట్స్. ఇవి పాలిటీ నుంచి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. అలాగే మరి హిస్టరీ నుంచి చూసుకున్నట్లయితే వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం, మౌర్యన్ ఎంపైర్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్. ఓకే, మరి జనరల్ అవేర్నెస్ నుంచి ఇవి వెరీ వెరీ అంటే ఇంపార్టెంట్. ఓకే, మరి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి స్టాటిక్ జీకే, అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్ జీకేలో అయితే మీరు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ చదివితే మీకు 10 మార్క్స్ పక్కాగా వస్తాయి, కాబట్టి జనరల్ అవేర్నెస్లో ఫస్ట్ ఈ టాపిక్పై దృష్టి పెట్టి తరువాత ఆ టాపిక్స్ అనేవి మీరు చదవండి. ఓకే, మరి స్టాటిక్ జీకే నుంచి అయితే ఫెస్టివల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్ స్కీమ్స్, ఆర్గనైజేషన్స్, ఈ టాపిక్స్ అయితే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడిగారు, కాబట్టి ఈ టాపిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే, మరి అలాగే కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ చదివితే చాలు, కానీ మీరు టైం ఉంది ఇంకా చదువుతాం అనుకుంటే 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవచ్చు. ఓకే, మరి అవార్డ్స్, మరి కరెంట్ అఫైర్స్ నుంచి అవార్డ్స్, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్. ఓకే, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి. ఓకే, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన 60 డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో కానీ మీరు చదివితే ఖచ్చితంగా మీకు 70 మార్క్స్ అనేవి వస్తాయి. ముందు సబ్జెక్ట్స్ కూడా అంటే విన్న టాపిక్స్ కూడా చదవద్దని చెప్పను, కానీ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన
టాపిక్స్. ఇప్పుడే ఇంక మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసామండి అనుకున్న వాళ్ళైతే మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్సే చదవండి. లేదంటే మేము ఛానల్ క్రితమే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అనుకుంటే ఆ టాపిక్స్ అన్నీ చదవండి. కానీ ఇప్పుడు నేను 35 డేస్ 60 డేస్లో చెప్పినవి మాత్రం ఆ విధంగా అయితే మీరు చదవండి. ఓకే, మన పిఆర్ అకాడమీలో అయితే మీకు టెస్ట్ సిరీస్ అనేది 90 డేస్ వ్యాలిడిటీతో 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇందులోనైతే ఏముంటాయండి, ఎన్సీఆర్టీ బిట్స్, మీకు ఎగ్జామ్లో అడిగేవేంటి ఎన్సీఆర్టీ బిట్స్, అటువంటి ఎన్సీఆర్టీ బిట్స్, అలాగే ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ బిట్స్. మీకు చెప్పాను కదండి, మీకు కంటెంట్ అంతా చదివేసిన తర్వాత చాప్టర్ వైజ్ బిట్స్, అటువంటి చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి మన యాప్లో అయితే ఉన్నాయి. అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూస్, చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. ఓకే, మరి ఎన్సీఆర్టీ మెటీరియల్ అయితే మీకు కేవలం 90 డేస్ వ్యాలిడిటీతో 299 రూపీస్కే 1 లాక్ బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. 1 లాక్ బిట్స్, మీరు కంటెంట్ అంతా ప్రిపేర్ అయ్యి ఈ 1 లాక్ బిట్స్ అయితే మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 70+ మార్క్స్ అనేవి సాధించవచ్చండి. ఓకే, ఇది ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే కోర్స్ కూడా మన పిఆర్ అకాడమీలో అయితే కేవలం 1500 రూపీస్ కోర్స్ అయితే మీకు 1000 రూపీస్కి అందించడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఆఫర్లో అయితే మీకు 1000 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇందులో అయితే ఏంటి ఉంటాయండి, మరి అథమెటిక్ అంటే ఈ సబ్జెక్ట్స్కి అన్నిటికీ సంబంధించిన ఆల్ కంటెంట్ వీడియోస్ కానివ్వండి, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, అలాగే ఫిజిక్స్ ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ కూడా మన యాప్లో అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు పిఆర్ అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసి కోర్సెస్ అన్నీ కూడా విజిట్ చేయండి, డెమో క్లాసెస్ చూడండి, నచ్చితేనే కోర్స్ అనేది పర్చేస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషనే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన ప్రిపరేషన్ ప్లాన్ చేస్తాం, అలాగే ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ చేస్తాం, ఎగ్జామ్ ఎప్పుడు ఏ విధంగా వెళ్ళాలో, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్లాలో, వీటన్నిటి గురించి కూడా మీకు మన పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇటువన్నీ నోటిఫికేషన్స్ అనేవి మన యాప్ నుంచి వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన యాప్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ను కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.